అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా జరగాల్సిందేనని పిలుపునిచ్చారు సమాజంలో తొంభై శాతం మంది మెయిన్ స్ట్రీంలో లేరు వీళ్ళందరూ ఇన్స్టిట్యూషన్స్లో కార్పొరేట్స్లో బయటకు వస్తే కానీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ముందుకెళ్దో దేశం బాగుపడదు మన దేశం ముందుకెళ్లాలంటే ఎవరైతే పేదరికంలో అనేక రంగాల్లో వల్లర్భులుగా ఉన్నారో వాళ్ళందరూ ముందుకెళ్ళాలి అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సొసైటీ ఇండియాలో వెనకబడి ఉంది వాళ్ళు ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెస్ జరగాల్సిందే అని చెప్పారు ఈ డిస్కషన్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు నేను చూసిన లిస్ట్లో మిస్ ఇండియా లిస్ట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉమెన్ ఎక్కడా లేరు ఎవరైతే దళితులు ఉన్నారో ఆదివాసీ ఉన్నారో లేకపోతే ఓబీసీ ఉమెన్ ఉన్నారో మిస్ ఇండియా లిస్ట్లో వాళ్ళు లేనే లేరు అలానే టాప్ యాంకర్స్లో వాళ్ళు లేరు అదేవిధంగా పెద్ద పెద్ద కార్పొరేట్స్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు లేరు ఎక్కడ మనకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సొసైటీ కనిపించదు అన్ని టాప్ మోస్ట్ థింగ్స్లో ఈవెన్ బాలీవుడ్ నుంచి క్రికెట్ వరకు కూడా ఎక్కువగా మనకు కనిపించేది టెన్ పర్సెంట్ క్రీమే నైంటీ పర్సెంట్ కనిపించట్లేదు కాబట్టి ఈ నైంటీ పర్సెంట్ ముందుకొస్తేనే సమాజం ముందుకెళ్తుంది వీళ్ళందరి కోసం కాస్ట్ సెన్సస్ జరగాల్సిందే అని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు ఒక స్పీచ్లో చెప్పారు అయితే ఇక్కడ ఆయన చెప్పిన ఒక కామెంట్ మిస్ ఇండియాస్లో ఎంతమంది దళితులు ఉన్నారు ఎంతమంది ఆదివాసులు ఉన్నారు ఎంతమంది ఓబీసీలు ఉన్నారు ఇంతవరకు ఎవ్వరూ లేరు అని చెప్పిన ఆయన స్టేట్మెంట్ ఇప్పుడు విమర్శకు గురవుతుంది అందానికి కాస్ట్కి అందానికి దీనికి సంబంధం ఏంటి అందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఇది ఎవరైనా వచ్చి పోటీ చేయొచ్చు కదా అని అయితే ఇక్కడ సమాజం అనేది మన సొసైటీ డైవర్సిటీ ప్లూరాలిటీ ఇంక్లూజివిటీ విభిన్నత అందరూ కలిసి రావటం అందరినీ సమ్మిళితం చేసుకోవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాని క్యాస్ సెన్సర్ జరిగినా జరగకపోయినా డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఇట్ సెల్ఫ్ ఈ సంథింగ్ డిఫరెంట్ బ్యూటీ అనేది మనం మిస్ ఇండియా ప్రెజెన్స్లో కానీ మిస్ యూనివర్స్లో కానీ ఇవన్నీ చూస్తే అక్కడ బ్రాండింగ్ మార్కెటింగ్ స్పాన్సర్షిప్ బ్రాండ్స్ ప్రమోషన్ వాటి వెనకాల అదంతా వెళ్తుంటుంది కానీ రియల్ బ్యూటీని బయట తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం అలాంటివి కూడా చేయట్లేదు సో మిస్ ఇండియాలో ఒకళ్ళు టాప్ అయినా మిస్ యూనివర్స్ ఒకళ్ళైనా ఇండియా నుంచి ఎవరైనా అయినా అది రియల్గా వాళ్ళు నిజంగా అందగతలే అవుతున్నారా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ రెండో క్వశ్చన్ రియల్ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ ఈ కాంటెక్స్లో నాట్ ఓన్లీ ఫిజికల్ బ్యూటీ ఫిజికల్ అపేరెన్స్ వాళ్ళ టాలెంట్ స్మార్ట్నెస్ కూడా చూస్తారు స్పాంటనిటీ కూడా చూస్తారు సో ఇవన్నీ కూడా అందరిలో ఉన్నాయి ఇవన్నీ బయటకు వచ్చాయి అంటే వాళ్ళని బయట తీసే పరిస్థితి మాత్రం అందరికీ సమానంగా లేదనమాట కాబట్టి ఈ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాల్సింది కేవలం ఇక్కడ మిస్ ఇండియా అంటే అందం అని మాత్రమే కాదు అలానే క్రికెటర్ అంటే ఓన్లీ టాలెంట్ అని మాత్రమే కాదు అందరూ అన్ని రంగాల్లోకి రావాలి అనేదే ఈ వ్యాఖ్య అనమాట